నటీనటులకు ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయో చెప్పలేం అయితే అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి ఇప్పుడు అదే పనిచేస్తోంది వేదిక ఇప్పటి వరకు ఆమె దాదాపుగా గ్లామర్ పాత్రలే చేసింది కానీ ఇప్పుడిప్పుడే తనలో నటిని ఆవిష్కరించే పాత్రలు లభిస్తున్నాయి ఇటీవల విడుదలైన రజాకార్ మూవీలో దాదాపు మేకప్ లేకుండా గ్రామీణ యువతి పాత్రను పోషించింది వేదిక కట్ చేస్తే ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా యక్షిణి అనే వెబ్ సిరీస్లో ఆమె టైటిల్ రోల్ పోషిస్తోంది బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్ సిరీస్ కోసం వేదిక ఎంతో కష్టపడింది యక్షిణి పాత్ర మేకప్కు మూడు గంటలు దానిని తీయడానికి రెండు గంటలు సమయం పట్టేదని వేదిక తెలిపింది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చక్కని ఆదరణ పొందుతున్న ఈ వెబ్ సిరీస్లో జ్వాలాముఖిగా మంచు లక్ష్మి నటించింది ఈ వెబ్ సిరీస్ను జోహార్ ఫేమ్ అమార్ని డైరెక్ట్ చేశారు చిత్రసీమలో అడుగు పెట్టకముందే గణేష్ పాత్ర రచయితగా ఖ్యాతిని సంపాదించారు ఆయన రాసిన కొడుకు పొట్టాల నాటిక విశేషాదరణ చూరుగొంది కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలకు గణేష్ పాత్రో సమకూర్చిన సంభాషణలు జనాన్ని కట్టిపడేశాయి భార్గవార్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన పలు సినిమాలకు కూడా గణేష్ పాత్రో రచన వినోదం పంచింది సందర్భోచితంగా సంభాషణలో పలికించడంలో తనకు తానే సాట అనిపించుకున్నారు గణేష్ పాత్రో బాలచందర్ కోడి రామకృష్ణతో పాటు నాటి ప్రముఖ దర్శకులు పలువురు గణేష్ పాత్రో రచనా మాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జూన్ ఇరవై గణేష్ జయంతి ఈ సందర్భంగా ఆయన అభిమానులు తప్పకుండా గణేష్ పాత్రో కలం పలికించిన మాటల మాత్రలను వేసుకుని ఆనందిస్తారని చెప్పవచ్చు విలక్షణమైన పాత్రల్లో సంలక్షణంగా నటించేసి మార్కులు కొట్టేయడంలో దిట్ అనిపించుకున్నారు అమరేష్ పురి తాను ఏ భాషలో నటించినా సొంత గొంతుగా వినిపించాలని తప్పించేవారు అమరేష్ పురి అలాగే కడదాకా సాగారు అనేక తెలుగు చిత్రాల్లో అమరేష్ పురి అభినయం తెలుగువారిని విశేషంగా అలరించింది ఇక హిందీ చిత్రాల్లో అమరేష్ పురి నటనతోనే కొన్ని సినిమాలు విజయపథంలో పయనించాయంటే అతిశయోక్తి కాదు జూన్ ఇరవై రెండున అమరేశ్ పురి జయంతి తప్పకుండా అమరేష్ పురి అభిమానులు ఈ ఆయనను మననం చేసుకుంటారు మరపురాని అమరీష్ అభినయాన్ని తలుచుకుని ఆనందించేవారు ఎందరో ఉన్నారు పురి విలక్షణమైన వాచికం ఒక్కసారి వింటే చాలు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది